నువ్వు లోపలికి రావా? వస్తాను. నీ అరంగేట్రం రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకో. భారతి, ఇందాకలు డ్రాప్ చేసిన మీ అన్నయ్య? అవును, అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు. నేను ఒకసారి చర్చి దగ్గర మా పెద్దనాన్నతో ఉండగా చూశాను. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను. అబ్బే, అదేం లేదు నాన్సీ, మా అన్నయ్య చాలా మంచోడు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి. మంచి దిట్టంగా ఉంది, మిసమిసలాడిపోతా ఉంది, పిక్కలు మంచి బలంగా ఉన్నాయి, గోళ్ళు గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి, వెనక వెనక చాలా సదరంగా ఉంది. అన్ని అదిరిపోయాయని చెప్పావు కదరా, తీరా చూస్తే ఏముంది దీనికి? మంచి ఏనుగంటే నాలుగు కాళ్ళు, ఒక తొండం, ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా? నేను చెప్పిన దానికి ఇష్టం అయితే ఇక్కడ ఉంచు. అయ్యా, అది అది లేదు, ఇది లేదు, ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను. నేను చెప్పింది అర్థమైందా? భారత్ తో ఎవరో వస్తున్నట్టున్నారే అన్నయ్య. ఎవరి అమ్మాయి? మా ఫ్రెండ్ అన్నయ్య, నాతో డాన్స్ నేర్చుకుంటుంది. అమ్మా, ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదే. అసలు ఏ ఊరు అమ్మాయి మీదే? పాలకొల్లు. ఓ, పాలకొల్లా? మీ ఊరు నేను చాలా సార్లు వచ్చేలే. పాలకొల్లు చంద్రయ్య తెలుసా నీకు? లేదు. కోట రామచంద్రయ్య తెలుసా? తెలీదు. పోనీ పోతులు పుల్లయ్య తెలుసా? తెలీదు. అక్కడ నాకు తెలిసిన జేమ్స్ ఉన్నారు. జేమ్సా? క్రిస్టియన్ ఏనుగు? అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే. ఏనుగా? నేను చెప్పేది ఒక ఆయన గురించి. ఆయనైనా ఏనుగైనా నా దృష్టిలో రెండు ఒకటే. మా అన్నయ్య ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటాడు. నీ పేరేమిటమ్మాయి? నాన్సీ. నాన్సీ చక్కటి పేరు. నాన్సీలో నా ఉంది, ఏనుగులో నా ఉంది. అందుకే నేను చెప్పాను ఏనుగైనా మనిషి అయినా నా దృష్టిలో ఒకటేనని. నూరా, ఆగండి ఆగండి. పోతుల పుల్లయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా. కాళ్ళతో కనపడ్డ తొక్కి తొండంతో అటు ఇటు ఇసిరి పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నానాసే. ఆపనయ్య, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు లోపలికి రా. ఆగు, అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి. మా ఊళ్ళో ఇలాంటి ఏనుగులు ఏమీ ఉండు. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది. మా అన్నయ్య కూతురు గీత మెంటల్లీ తను డిజార్డర్. పాపా, నువ్వు నాతో వస్తావా? గీత ఈవిడ నా ఫ్రెండ్, ఈవిడతో నువ్వు వెళ్తావా? గీతకి దేవన్ని అంటే ఇష్టం, ఆ తర్వాతే మేమంతా. నువ్వు పద. వదినా, ఈమె నాన్సీ అని ఓ భారతి చెప్తూ ఉంటుంది. మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు కూతురు కదా. అమ్మా, దేవన్ని ఎక్కడికెళ్ళాడు? వాడు పైనున్నాడు. అన్నయ్య స్నానం చేస్తున్నాడేమో. నాన్సీ, నువ్వు ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకొస్తాను. నిన్ను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను భారతితో వచ్చాను. ఓ, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా? ప్రతీకారం కోసం అయితే నేను ఇక్కడికి రావనవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరేమన్నారు? తెలియకుండా జరిగిందన్నారు. ఇక్కడ అదే జరిగింది అనుకోండి. సారీ. సారీ? నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో పగలగొట్టుంటావని. అయితే నేనంటే భయమే కదా? ఆ, చాలా భయపడ్డాను. భయపెట్టడానికి నువ్వెవరే? నేను తెలీదా? మళ్ళీ చెప్పదే మాట. తమరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను. తమరు దయచేయండి, లేకపోతే మెడపట్టి బయట గిట్టుతా. నేను వెళ్తాను, ఊరికి అరవకు. అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పమంటావా? ఏంటిది? ఏమైంది భారతి, ఎవరు ఏడుస్తున్నారు? ఏమైందో అరవకుండా చెప్పు. ఈ అమ్మాయి ఉన్నట్టుండి గట్టిగా అరిచింది. నాన్సీ, ఏమైంది నీకు? అసలు ఏం జరిగింది? నిన్నీతో ఎలా చెప్పు? ఏం పర్లేదమ్మా, నువ్వు చెప్పు.
మీ అన్నయ్య నన్ను భారతి అమ్మాయి అబద్ధం చెప్తోంది. నువ్విలారా నేను అడుగుతాను. అమ్మా నువ్వేం చెప్పద్దు. నూరా నాన్సీరా భారతి నిజంగా నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. వద్దనయ్యా నువ్వు ఇంకేం చెప్పద్దు. నా పరువు తీసేసావు. హలో ఏంటి ప్రాబ్లం సార్? మీరే చెప్పండి. వీడు ఈ అమ్మాయితో నువ్వు నాకు ఇష్టమని చెప్పాడు దేవన పెద్ద, తప్ప కాదు. అందుకే ఈమె ఈ అబ్బాయిని కొట్టింది. అయ్యో అలా కొట్టడం చాలా తప్పు. బయట ఊరు నుండి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ స్టిల్ కొడుతూ ఊరుకోమంటారా? అస్సలు ఊరుకోకూడదు. అందుకే ఈమె మా అందరికి సారీ చెప్పాలి. నేను ఎందుకు సారీ చెప్పాలి? ఎక్కువ అవుతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చి ఇటే వస్తావుగా? చూడండి, మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? ఆ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది. ఈసారికి క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేస్తాము, కానీ మీరు చెప్తేనే. నేనెందుకు చెప్పాలి? మీరంటే మాకు గౌరవం. అనయ్య నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, వదిలేమని చెప్పు ప్లీజ్. ఒకసారండి, అంతా ఓకే కదా? అంతా మీరు చెప్పినట్టే చేసాం, కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు అనుకున్నట్టు కాకుండా ఆ అబ్బాయికి దెబ్బలు పడ్డాయి. అవన్నీ ఇందులో మామూలే కదా. నూరా నేను ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి, మీరు రండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు. ఏం చేయమంటా? నువ్వు నిన్న మా ఇంటికి వచ్చి ఆడినదంతా కేవలం నాటకం అని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి, దాంతో సారీ కూడా. అది నేను చెప్పను. అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు. అది నేను నేను చెప్తాను. భారతి ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంట. అది కంగారు పడద్దు, చెప్పు. నిన్న మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య గురించి చెప్పిందంత అబద్ధం. సారీ, వెరీ సారీ. ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను, మీరంతా వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువైందేమో. లేదు బానే. కాదరా కొంచెం ఎక్కువ. ఏంటి? వద్దు నాన్సీ, నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా, ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని. అయినా మీకు ఆయన అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలో క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు. ఇవి వట్టి మాటలు కాదు, పచ్చి నిజాలు చెబుతున్నాను. పచ్చి నిజాలంటా? ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్యకార్యాలు చేశాడని? వాడెన్ని పుణ్యకార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా. నాతో రా, చూపిస్తాను. అడు చూడు, మతిస్థిమతో లేని పాపం అనాథకులు. రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతంలాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి. కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా. ఇదంతా వాడిదయేనమ్మా. నాన్సీ నువ్వు చెప్పింది నిజం. మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం. నీకు విషయం తెలుసా? మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నిజం. నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలో మొదలైంది. నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు. మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడు. అదిగో అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య నీకు 100 ఏళ్ళు, మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునవును, భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా. జీపెకో, ఆ ఫ్రెండ్ను కూడా తీసుకురా. భారతి నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. ఈరోజు మేము నడిచే వస్తాం, మీరు వెళ్ళండి అన్నయ్య. మీ ఫ్రెండ్ పేరేంటి? నాన్సీ. నాన్సీ,
విషయాలని నాకు తెలుసు. ఊరుకోరా, కానివ్వండి కానివ్వండి. బాలే భైమీ కిశలయ ఆధారే. రై ఆపరా, నీ శృంగార పదాలాపన. ఒరే దేవా, ఈ భూమి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడం, వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం. నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా? ఆమెతో అలా రఫ్గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు? అది మరి నీకు ఆమె మీదున్న జాలి నుంచి ప్రేమ చిగురించిందని అర్థం కదా? అదేంటో నాకు తెలీదు, కానీ కానీ లేదు గీనీ లేదు, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు అన్నది పచ్చి నిజం. అరే ఆమె క్రిస్టియన్ అమ్మాయిరా, మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న విషయం కూడా నువ్వు ఆలోచించవా? ఏం జరుగుతుందట పొమ్మను, లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది? అది కాదు, నువ్వు ధైర్యంగా ఉండు దేవా, ఆచారాలన్నీ పక్కన పడే, మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను అక్కడి వరకు ఆలోచించలేదు. అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో, ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ తెలియజేయి.